సుగంధ పరిమళాలు వెదజల్లే అగరబత్తులను వెలిగించి స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారా అదే స్వామివారికి అలంకరించిన పుష్పాలతో తయారు చేసే అగరబత్తులైతే ఆ అగరబత్తులు కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో తయారు చేయిస్తే ఇంకేముంది ఇది భక్తులకు మహదానందం కలిగించే విషయమే దీనిని సాకారం చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించడమే కాక మరో వారం వ్యవధిలో భక్తులకు అందుబాటులోకి తేనుంది టీటీడీ దేవస్థానం నూతన వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల సేవయే పరమావధిగా నడుస్తున్న సంస్థ మన తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి శ్రీవారి సన్నిధిలో అగరబత్తులు విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది పంచ వ్యాగాలతో వంద వరకు వ్యర్థాలను తయారు చేసి భక్తులకు విక్రయించాలని భావిస్తున్న టీటీడీ అదే సమయంలో స్వామివారికి అలంకరించిన పుష్పాలతో అగరబత్తులు తయారు చేస్తే భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని భావించింది ఇందుకు సంబంధించి టీటీడీ బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది లాభాపేక్ష లేకుండా ఉత్పత్తులను తయారు చేసేందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా యాభైకి పైగా ఆలయాలు ఉన్నాయి ఇందులో ఒక చిత్తూరు జిల్లాలోనే ఇరవై ఎనిమిది ఆలయాలు ఉన్నాయి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ప్రముఖ ఆలయాలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఈ టెంపుల్స్ లో అలంకరణ కోసం టిటిడి ప్రతిరోజు వెయ్యి కిలోలకు పైగానే రకరకాల పుష్పాలను నిత్య సేవల్లో వినియోగిస్తుంటుంది ఇక ఏటా ఆలయాలలో జరిగే పుష్పయాగ సమయంలో టన్నుల కొద్దీ పుష్పాలను వినియోగిస్తారు ఒక శ్రీవారి ఆలయంలోనే ఆ రోజు ఏడు టన్నుల పుష్పాలను స్వామివారి పుష్పయాగం కోసం వినియోగిస్తారు ఇలా స్వామివారి పుష్పాలంకరణ తయారువాత ఈ పుష్పాలను వృధాగా పడిపోవటంతో వీటి వినియోగంపై దృష్టి సారించింది టీటీడీ టిటిడి స్థానిక అనుబంధ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉద్యానవన విభాగం సిబ్బంది ద్వారా తిరుమలలోని ఎస్వి గోశాలలో ఉన్న అగరబత్తుల తయారీ కేంద్రానికి తరలిస్తారు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వీటిని రకరకాల వారిగా రకాల వారిగా పుష్పాలను వేరు చేస్తారు తరువాత వాటిని డ్రైనింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు ఆ తరువాత పిండికి నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్సింగ్ చేస్తారు ఆ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తులు తయారు చేస్తారు వీటిని ప్రత్యేక యంత్రంలో పదిహేను నుంచి పదహారు గంటల పాటు ఆరబెట్టిన తరువాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావకంలో ముంచుతారు చివరిగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు మొత్తం పది యంత్రాల ద్వారా రోజుకు మూడు టన్నుల మూడున్నర లక్షల అగరబత్తులు తయారు చేస్తారు ఈ నెల పదమూడు నుంచి ఈ సుగంధ భరిత పరిమళాలను వెదజల్లే శ్రీవారి అగరబత్తులు విక్రయం జరిపించేందుకు తేదీని ఖరారు చేసింది టీటీడీ తుది దశకు చేరుకున్న అగరబత్తుల తయారీ ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో ఈ నెల పదమూడున భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది అమ్మవారికి సిద్ధమైన అగరబత్తులు అభయహస్త తందనాన దివ్యపాద ఆకృష్ట సృష్టి తుష్టి దృష్టి ఇలా సప్తగిరి వాసులకు ఏడు రకాల అగరబత్తులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు ఈ అగరబత్తులు విక్రయించేందుకు తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం